గెలిచి తెలుగుదేశం పార్టీలోకి మారితే ఆ మారిన వారి మీద ఇంతవరకు ఏ విధమైన యాక్షన్ తీసుకోకపోగా వారు మంత్రులుగా ఉంటే సభలో ఆ మంత్రులు చేసేటటువంటి ప్రసంగాన్ని కూడా ఆలపిస్తూ వచ్చినటువంటి మహానుభావుడు స్పీకర్ గారు. కళ్ళుండి మరి కళ్ళద్దాలు ఉండి కూడా చూడలేకపోయారేమో నాకు అర్థం కాలేదు. తెలుగుదేశం పార్టీలో గెలిచిన వాళ్ళు మంత్రులుగా ఉన్నారు, వైసీపీలో గెలిచిన వాళ్ళు కూడా తెలుగుదేశంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి తన ముందే చేస్తుంటే వారి మీద చట్టబద్ధంగా ఉన్నటువంటి ఒక్క చర్య కూడా తీసుకోనటువంటి వ్యక్తి కోడెల శివప్రసాద్ స్పీకర్ గారని చెప్పడానికి నిజంగా ప్రజాస్వామ్యంలో సిగ్గుపడాలని మనం చేస్తున్నాం. ఆయన అంటున్నాడు నిన్న అధికార పక్షం శాసనసభకు రాకుండానే జీతాలు తీసుకుంటున్నారు, వారి మీద మీరేమి యాక్షన్ తీసుకోలేదు అని. శాసనసభకు రాకపోతే జీతాలు ఇవ్వరా, ఇది ఎక్కడ సాంప్రదాయం ఉన్నదా, లేదు ఎక్కడైనా చట్టం ఉన్నదా చెప్పని అడుగుతా ఉన్నా. శాసనసభకు రాకపోతే శాసనసభ బత్యాలు ఇవ్వరు తప్ప శాసనసభ్యుడిగా అనేక బాధ్యతలు ఉంటాయి, కేవలం శాసనసభకు రావడం మాత్రమే బాధ్యత కాదనే విషయాన్ని దయచేసి గమనించాలని మనం చేస్తున్నాం. ఇలాంటి కామెంట్స్ చేసేటటువంటి పరిస్థితికి స్పీకర్ వ్యవస్థ దిగజారిపోయినందుకు నిజంగా ప్రజాస్వామ్యవాదులు తలదించుకోవాలని మనం చేస్తున్నాం. అంతేకాదు ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని గుర్తు చేయాలి. స్పీకర్ గారు ఉంటారు, సభాపతి ఉంటారు, సభాపతితో పాటు ఉపసభాపతి కూడా ఉంటారు. అయ్యా కోడెల శివప్రసాద్ గారు, స్పీకర్ గారు, ఉపసభాపతి అనే వ్యక్తి 5 సంవత్సరాల పాటు ఎప్పుడైనా 5 గంటల పాటు 5 సంవత్సరాల్లో 5 గంటల పాటు చైర్లో కూర్చున్నాడా చెప్పని అడుగుతా ఉన్నా. 6 ఏళ్ళలాగా ఉన్నాడు, 5 సంవత్సరాలు గడిచింది కదా, 5 సంవత్సరాలు గడిస్తే కనీసం సంవత్సరానికి 1 గంట చొప్పునైనా 5 సంవత్సరాల 5 గంటలు ఎప్పుడైనా శాసనసభ స్పీకర్గా విధులు నిర్వహించాడా అని అడుగుతా ఉన్నా. ఏమండి నాకు అర్థం కాలేదు, ఎందుకంటే మళ్ళా ఆయన ఎక్కడ కూర్చుంటే ఆయన చంద్రబాబు నాయుడు గారి మాట వినరేమోననేటువంటి భయంతో, కేవలం కోడెల శివప్రసాద్ గారు చంద్రబాబు నాయుడు గారి మాట వింటారు కాబట్టి ఆయన మాత్రమే సీట్లో కూర్చొని సభను నడిపినటువంటి పరిస్థితి మనం చూస్తున్నప్పుడు ఎంత దుర్మార్గంగా సభను నడిపారో చాలా స్పష్టంగా అర్థమవుతుందని మనం చేస్తున్నాం. ఈ రకంగా శాసనసభను నిర్వహించినటువంటి ఘనత ఈ ప్రభుత్వానిది, స్పీకర్ గారిది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నా. మరొక విషయం ఏమిటంటే రేపు ప్రధానమంత్రి గారు, భారత ప్రధానమంత్రి గారు గుంటూరు వస్తున్నారు, మళ్ళీ వెళ్ళుండి మన ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్తున్నారు. అయ్యా ఆయన ఎందుకు వస్తున్నారు, ఈయన ఎందుకు వెళ్తున్నారు అంటే ఆయన ఇక్కడ ఒక బహిరంగ సభలో పాల్గొనడానికి వస్తున్నారు. సరే మోడీ గారు
రావడమే కొత్త కాదు, ఇంతకు ముందు కూడా వచ్చారు. రాజధాని శంకుస్థాపన కూడా మోడీ గారు వచ్చారు, మట్టి నీళ్లు తీసుకొచ్చారు. మన చంద్రబాబు నాయుడు గారు మట్టి నీళ్లు మహా అద్భుతంగా ఉన్నాయని చక్కగా తీసుకొని ఆ మట్టిని నలు చెరుగుల హెలికాప్టర్లో పెట్టి అది చల్లించారు, నీళ్లు జల్లించారు, మట్టి జల్లించారు. కానీ ఇవాళ చూస్తే ఏం జరుగుతుందంటే, మోడీ గారు ఎందుకు వస్తున్నారు? మోడీ గారికి నిరసన తెలపండి. మోడీ గారు రాష్ట్రానికి అన్యాయం చేశారు, నిరసన తెలపవలసిందే అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మంచిదే, మోడీ గారు ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిన మాట 100కి 100 పాళ్లు నిజం, దానిలో ఏ విధమైన సందేహమూ లేదు. నిరసన చెప్పవలసినటువంటి అవసరం కూడా ఉన్నది. కానీ అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు నిరసన చెప్పేటటువంటి హక్కు ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా, దీనికి సమాధానం చెప్పండి. 4 సంవత్సరాల పాటు మోడీ గారితో అంటకాగినటువంటి వ్యక్తులు మీరు, మోడీ గారు తోకపిచ్చుకొని ప్రయాణం చేసినటువంటి వ్యక్తులు మీరు, మోడీ గారు నిర్ణయించినటువంటి ప్రతి నిర్ణయంలోనూ భాగస్వాములుగా ఉన్నటువంటి వ్యక్తులు మీరు. ఇవాళ చివరి సంవత్సరం వచ్చేటప్పటికి మోడీ గారి మీద నిప్పులు జరగడం, అంతకు ముందేమో మోడీ గారిని భుజాన పెట్టుకోవడం చేసినటువంటిది తప్ప కాదా నేను అడుగుతా ఉన్నా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇదే మేము ప్రత్యేక హోదా గురించి విశాఖపట్నంలో కొవ్వొత్తుల ర్యాలీ కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళితే ఎయిర్పోర్ట్ లో బంధించేటటువంటి కార్యక్రమం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఇవాళ నిరసన తెలపాలి, నిరసన తెలపాలి అంటే దమ్మమేనా ఇది? నేను అడుగుతా ఉన్నా. చిత్రమైన విషయం ఏంటంటే పచ్చ చొక్కాలు వేసుకొని నిరసన తెలియజేయాలంట. నాకు ఇక్కడ ఒకటి గుర్తొస్తుంది, పచ్చ రంగు అంటే 1983లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఎన్టీ రామారావు గారు మీరు పచ్చరంగు ఎందుకు సెలెక్ట్ చేశారు అని అడిగారు. పచ్చరంగు ఎందుకు సెలెక్ట్ చేశానంటే పచ్చరంగు చాలా పవిత్రమైనది, గడపలకు పచ్చరంగు పూసుకుంటారు, మహిళలు హిందూ సాంప్రదాయంతో కాళ్లకు పసుపు పూసుకుంటారు, పసుపు అనేది చాలా పవిత్రమైనది అనేటువంటి మాట చెప్పారు పాపం ఆ రోజున ఎన్టీ రామారావు గారు. మీ దుంపదేగా నాకు అర్థం కాల, ఈ పసుపు ఏంటయ్యా నాకు అర్థం కానటువంటి పరిస్థితి. ఇవాళ పసుపు ఏం చేస్తున్నారంటే ఆఫీసులు పూసేస్తున్నారు, పసుపు ఎక్కడ పడితే అక్కడ ఆఫీసులు పసుపు, ఆఫీసులు పూస్తే పూశారు. మరి మీ దుంపదేగా శ్మశానాలకు కూడా పసుపు పూసినటువంటి దౌర్భాగ్యమైన సాంప్రదాయానికి దిగజారిపోయా చంద్రబాబు నాయుడు గారు అంటున్నా. ఇవాళ మోడీ గారు వస్తే పసుపుతో మరి మీరు నిరసన తెలియజేయాలంటున్నారు. పసుపు అనేది నిరసన తెలియజేసేది కాదు నాయన, నల్ల జెండాతో నిరసన తెలియజేయాలి. పసుపుతో నిరసన చేసేటటువంటి పరిస్థితికి మీరు ఎందుకు దిగజారిపోయారో సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది అని మనం చేస్తున్నాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిరసన చెప్పే హక్కు సహజంగా ఉంటుంది, కానీ ముఖ్యమంత్రిగా మీరు 4 సంవత్సరాల పాటు మోడీతో అంటకాగినటువంటి మీకు ఈ నిరసన చెప్పేటటువంటి హక్కు మీకు లేదనే విషయాన్ని దయచేసి గమనించమని మనం చేస్తున్నాం. చిత్రమైన ఇంకో విషయం ఏంటంటే 2017లో రాహుల్ గాంధీ గారు వచ్చారు గుంటూరుకి, ఇదే గుంటూరుకి రాహుల్ గాంధీ గారు వచ్చారు. ఆయన కూడా ప్రత్యేక హోదా గురించి మేము సాధిస్తాం, ప్రత్యేక హోదా బహిరంగ సభ పెడతామని వస్తే ఎంత గందరగోళం చేశారయ్యా చంద్రబాబు నాయుడు గారు. మీరు ఎంత నిరసన చెప్పారు, నల్ల జెండాలు పెట్టుకు వెళ్లారు, అడ్డం వెళ్లారు, వాళ్ళ ఫ్లెక్సిల్లించారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎయిట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసలు మన రాష్ట్రానికి రావడానికి హక్కు లేదు, వాళ్ళు వచ్చారు వస్తే మేము ఒప్పుకోం, కాలు పెట్టడానికి వీల్లేదని ఘీంకరించారు ఆ రోజున. అలా ఘీంకరించిన మీరే ఢిల్లీ వెళ్లి మళ్ళా రాహుల్ గాంధీ కాళ్లు పట్టుకునే దశకు ఎందుకు దిగజారిపోయావని అడుగుతా ఉన్నా. అప్పుడేమో నీకు ఇష్టం లేకపోతే ఎవడో ఆంధ్రప్రదేశ్కి రావడానికి వీల్లేదు, కానీ ఇప్పుడు నీకు ఇష్టమయ్యారు కాబట్టి రాహుల్ గాంధీతో కలిసి పోటీ చేసి తెలంగాణలో ఈ భారతదేశానికి రాహుల్ గాంధీయే ప్రధానమంత్రి అయితే బాగుంటుందనేటువంటి సంకేతాలు పంపించేటటువంటి నీచమైన దుస్థితికి నువ్వు దిగజారిపోయావు. మళ్ళా ఇవాళ మోడీ గారు రావడానికి వీల్లేదు, మోడీ గారు అలాంటి వాడు ఇలాంటి వాడు అంటున్నావు. మళ్ళా తిరగేస్తే 2 రోజులు పోయిన తర్వాత మోడీనే గొప్పవాడని చెబితే ఆశ్చర్యపడవలసినటువంటి అవసరమే లేదని మనం చేస్తున్నాం. ఇలా రంగులు మార్చే ఊసరవిలాగా ప్రవర్తించే నిన్ను నమ్ముకొని ప్రజలు నీ వెంట ఉంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి రాష్ట్రానికి ఏర్పడుతుందో ఒకసారి ఆలోచించమని మనం చేస్తున్నాం. ఇక 3వ విషయానికి వస్తే, ఈయన ఢిల్లీ వెళ్తున్నాడు, దేనికి వెళ్తున్నారయ్యా ఢిల్లీ అంటే ధర్మ పోరాట దీక్ష అంట. ఏమైందయ్యా 5 సంవత్సరాల పాటు నీ ధర్మ పోరాట దీక్ష ఏమైంది? ఇవాళ ఎన్నికలకు ముందే నీ ధర్మ పోరాట దీక్ష ఎందుకు గుర్తొచ్చింది? 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నావే ప్రభుత్వ ఖజానా నుంచి ఈ 10 కోట్ల రూపాయలు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.